జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు తొలగించిన ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ గుర్తుతో వైసీపీ, సైకిల్ గుర్తుతో టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ మాత్రం గతంలో పొందిన గాజు గ్లాస్ సింబల్ ను కోల్పోయింది. ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది జనసేన. ఇక ఆ పార్టీ అధినేతకు బలమైన ప్లాట్ఫామ్ గా ఉన్న సినిమాల్లో కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో గాజు గ్లాస్ ను ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ విధంగా గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్ గా ప్రజలు గుర్తింపు వచ్చింది. అలాంటి సింబల్ ని ఫ్రీ సింబల్ జాబితాలు చేర్చడంతో జనసేనకు షాక్ తగిలినట్లయింది. దీనివల్ల జరిగే నష్టం చిన్నది కాదనేదే విశ్లేషకుల మాటగా ఉంది. మరి ఇంత భారీ సమస్య నుంచి పవన్ ఎలా బయటపడతారు, కొత్త సింబల్ ని ప్రజలకు ఎలా అలవాటు చేస్తారు అనేది వేచి చూడాలి.